పెద్ద నోట్ల రద్దు ఒకవైపు సామాన్యులకు కష్టాలు కలిగిస్తుంటే మరోవైపు వ్యవసాయ అదేవిధంగా వాణిజ్య రంగాలకు కూడా ఒక ఇంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించి అసలు వాళ్ళ వ్యూస్ ఎట్లా ఉన్నాయి? నోట్ల రద్దు 500 రూపీస్, అదేవిధంగా 1000 రూపీస్ నోట్లు రద్దు, నల్లధనం ఒక ఇంత తగ్గించడానికి అని చెప్తున్నప్పటికీ అసలు వ్యాపార రంగం మీద వాటి ప్రభావం ఎట్లా ఉందనేది ఒక విషయం మనం అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి, ప్రధానంగా షిప్పింగ్ రంగానికి సంబంధించి ఈ నోట్ల రద్దు అనేది ఎంత దానిపైన ప్రభావం ఏమైనా చూపిందనుకుంటున్నారా, లేకపోతే ఇది మనం స్వాగతించే తెలిసిందా లేదంటే వ్యతిరేకించగలిసిందా? బేసిక్గా పెద్ద నోట్లు రద్దు అనేది స్వాగతించవలసిన విషయం అండి. నెక్స్ట్ దాని రద్దుతో పాటు గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఏంటనేది చూసుకొని దానికి సంబంధించి సామాన్య వ్యక్తులు ఎవరైతే లాస్ట్ పాయింట్లో ఉంటారో వాళ్ళు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి దాని మీద గవర్నమెంట్ ఈ రద్దుతో పాటు 100 రూపీస్, 50 రూపీస్ నోట్స్ కూడా ఎక్కువ కనుక మార్కెట్లో కనుక పంపింగ్ చేసినట్టే ఇది ఈ రోజు ఉండ ఇబ్బంది అనేది ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిర్మాణ రంగానికి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిర్మాణం ఒకంత విశాఖ సంబంధించి చూసుకుంటే చాలా వరకు తగ్గుతూ వస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ నోట్ల రద్దు అనేది కూడా దానిపైన ఏమైనా ఎఫెక్ట్ చూపించింది అనుకుంటున్నారా? మీరు దాని పట్ల ఎట్లా భావిస్తున్నారు ఈ రద్దు అనేది? పెద్ద నోట్ల రద్దు అనేది స్వాగతించాల్సిన విషయమేనండి. మన నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ఒక భారీ స్థాయిలో అంటే విదేశాలు ఎలా అయితే డెవలప్ అవుతున్నాయో అలాగే భారతదేశం కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో 130 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో సుమారు 3 కోట్ల లోపు మంది మాత్రమే ట్యాక్స్లు పే చేస్తున్నారు. మరి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే రీసెంట్గా విశాఖపట్నం జిల్లాలో కన్స్ట్రక్షన్ చాలా బలహీన పడింది. ఎందుకంటే ఇసుక రేట్లు, సిమెంట్ రేట్లు అన్నీ పెరగడం వల్ల మరి ఈ నోట్ల ప్రభావం భారీగా పడిందండి. ఎందుకంటే మా దగ్గర రోజు వర్కర్స్ పనిచేస్తుంటారు, డైలీ వేజెస్ వాళ్ళకి ఈవినింగే పే చేయాలి. ఇప్పుడు ఈ పరిధితో 50,000 డ్రా చేయాలంటున్నారు, ఆ రోజు కనీసం 100,000 రూపాయల పైన అవసరం పడుతుంది. మిగతా 50,000 వాళ్ళు చెక్కిస్తామంటే తీసుకోవట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ 50,000 నుంచి రోజుకి 2 లక్షల పరిధి పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. మనం చూసుకుంటే కేవలం ఈ నోట్లు తక్కువ అవ్వడంతోనే, చిల్లర లేకపోవడంతోనే చాలా మంది ఇటీవల కాలంలో మృతి చెందిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం, డబ్బులు సమయానికి అందక. ఈ మధ్యతరగతి వాడి మీద దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్, అసలు నేను పెద్ద నోట్లు రద్దు అనే పదం మీరు వాడద్దు. పాత 500 నోట్లు, 1,000 రూపాయల నోట్లు రద్దు అయినాయి. పెద్ద నోట్లు అనేవి రద్దు అవ్వాలా, దాని బదులు 2,000 రూపాయలు తీసుకొచ్చారు, మళ్ళీ 500 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. చిల్లర అనేది ముందు 100 నోట్లు ఇది అందుబాటులో లేకుండా తొందరపాటు చర్య వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నిర్మాణ రంగంపై ఇది ఒకంత ప్రభావాన్ని ఎక్కువగానే చూపిస్తుంది. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా 100 నోట్లు అందుబాటులో లేకుండా ఈ విధంగా నోట్లు రద్దు చేయడం అనేది ఒక ఇంత ఇబ్బందికరమైన విషయమే. ముందుగా దాన్ని కొద్దిగా దాన్ని సాల్వ్ చేసిన తర్వాతే ఈ విధంగా రద్దు చేయడం అనేది చేస్తుంటే బాగుండేది, లేదంటే పేదవారంతా కూడా చాలా వరకు ఉపాధి కోల్పోయారని చెప్పి ఇక్కడ వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయ శ్రీనివాస్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి.